హలో అండి. హాయ్ అండి. శృతి గారు, ఇందాక మీరు మాట్లాడుకుంటే విన్నాను 8 అవర్స్ సరిపోవట్లేదు, ఇంకో 2 అవర్స్ ఉంటే బాండ్ క్లాస్ అని మీరు అంటున్నారు. ప్రాక్టీస్ సరిపోవట్లేదా? సరిపోతుంది కానీ ఇంకొంచెం ఇంకే ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఇంట్రెస్ట్ అనమాట మనకి ఇక్కడికి వచ్చినందుకు, ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలని మాకుంటుంది. ఓకే, సజెషన్ ఇవ్వమంటారు అయితే ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా పెంచండి క్లాస్ అని చెప్పండి. ఇక్కడే హాస్టల్ కూడా పెట్టేయండి అని అడుగుతున్నారంట. అవునవును, బాగుంటుంది. ఇంకా ఇంకా టైం సేవ్ అవుతుంది మనకి ఇంకా. ఓకే, ఏ విధంగా ఉండండి 12 డేస్ జర్నీ మీకు రమేష్ అకాడమీలో? మీరు అనుకున్నట్టుగానే ఉందంటే హైదరాబాద్ బ్రాంచ్లో మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటారు కాబట్టి సేమ్ అలాగే ఉందా విజయవాడ బ్రాంచ్ కూడా మీకు? సేమ్ టు సేమ్. ఇంకా ఇది ఇంకా ముందెందుకు పెట్టలేదా, మా ఏజ్ కొంచెం అయిపోయి ఉంది, 29 ఇయర్స్ ఇంకెందుకు వేస్ట్ చేశాను, ఇంకొంచెం ముందు పెట్టచ్చు జాల్లో అనిపించిందా? ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే ఇంకా లోకల్స్ కదా, కొంచెం ఈజీ. హైదరాబాద్ వెళ్ళి అక్కడ హాస్టల్స్ ఉండి పిల్లల్ని హస్బెండ్ని వదిలిపెట్టి ఎంత రిస్క్, అదే మా ఇక్కడ లోకల్లో వచ్చింది కాబట్టి చాలా కంఫర్ట్గాను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, అంటే 12 డేస్లో ఏ నాలెడ్జ్ వచ్చిందండి? అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, హెయిర్ నాలెడ్జ్ కావచ్చు, ఫేస్ షేప్స్ కూడా మనం మాట్లాడుతుంటాం కాబట్టి వీటన్నిటి గురించి ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? అవునవును, స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు నాలెడ్జ్ అయితే ఏదీ లేదు. జాయిన్ అయిన 2 డేస్ థియరీ క్లాసెస్ చెప్పాడు. నెక్స్ట్ ఏమో మేకప్ గురించి, హెయిర్ స్టైల్స్ గురించి, ఇంకా అంటే ఫేస్ స్ట్రక్చర్ని బట్టి ఎలా మనం చెయ్యాలి అని ఒక ఓవరాల్ వ్యూ వితిన్ 11 డేస్లోనే మాకు చాలా ఇచ్చారు. 60% దాకా ఇచ్చారు మ్యాక్సిమం. ప్రోడక్ట్ నాలెడ్జ్ వచ్చేసిందండి? ప్రోడక్ట్ నాలెడ్జ్ వచ్చింది. ఓకే, హెయిర్ స్టైల్స్ మాత్రం రన్నింగ్లో? హెయిర్ స్టైల్స్ రన్నింగ్లో ఉంది, దానికోసమే ఫుల్ టైమ్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నారు బాగా. విజయవాడలో మీరు జాయిన్ అయ్యే ముందు రమేష్ అకాడమీకి ఏదైనా ఐడియా ఉందండి మీకు మేకప్ పైన కావచ్చు, హెయిర్ స్టైల్స్ పైన కావచ్చు? అసలు నాలెడ్జ్ అయితే మీరు ఓన్లీ లిప్స్టిక్, ఐలైనర్ ఒక్కటే మనకి నాలెడ్జ్ అనమాట. వితౌట్ నాలెడ్జ్ జాయిన్ అయిపోయి వితౌట్ నాలెడ్జ్ జాయిన్ అయిపోయి ఇక్కడికి వచ్చిందా అన్నీ ఇంక బేసిక్ లెవెల్ నుంచి అంత బాగా చాలా నీట్గా అర్థమయ్యేటట్టు. కొంతమందికి ఏదైతే టెర్మినాలజీ అర్థం కాదు కొన్ని, ఇవి జస్ట్ ప్రైమరీ అనుకోండి, ఆయన మనం పెద్దగా చూపించాం మనం, కానీ అక్కడి నుంచి అన్ని టెర్మినాలజీస్ చక్కగా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు అదంతా మీకు ఈజీ అనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుంది. చాలా మంది దగ్గర నేను విన్నాను థీరీ వినేటప్పుడు ఇది మేము నేర్చుకోగలమా, ఇంత ఉంటుందా అని అనేవాళ్ళు. తర్వాత తర్వాత రాను రాను మాకు ఈజీ అనిపించిందని. మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని చేశారా థీరీ క్లాస్? థీరీ అంటే అందరికీ తెలుసు, థీరీ అంటే నిద్ర వస్తుంది అని అది చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈజీగా చెప్పారండి, చెప్పండి. మన కాలేజ్లో అంతే ఇక థీరీ క్లాసెస్ అంటే నిద్రపోతాం, కానీ చెప్పే విధానాన్ని బట్టి మనకి ఇంట్రెస్టింగ్ మధ్య మధ్యలో వేరే టాపిక్స్ అనమాట, అంటే రిలేటెడ్ అది మనకి జోగా వస్తుంది, అది మా మైండ్లో గుర్తుంది మనకి చాలా ఈజీ సింపుల్ వేలో. ఎవరికైనా చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఆ ప్రాసెస్, అలా చాలా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. చిన్న చిన్నది కూడా చాలా మైన్యూట్గా వెళ్ళి మనకి బాగా చెప్తున్నారు. ఓకే, ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు అంటే హౌస్ వైఫ్? నేను బొటిక్ నడుపుతాను. బొటిక్ రన్ చేస్తున్నారు, మరి బొటిక్ రన్ చేస్తూ మళ్ళీ ఇటువైపు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది? అంటే వన్ థింగ్, బొటిక్లో కష్టాలు ఉంటాయి అంటే అందులో అన్నీ ఉంటాయి, బట్ ఎక్కువ శాతం ఏదో టెన్షన్ అనమాట మనకి. టెన్షన్ ఉంటుంది కానీ ఇన్కమ్ తక్కువగా అనిపిస్తుంది, అంటే ఉండే ఏరియాని బట్టి కూడా ఉంటుంది. మనం విజయవాడలో అయితే మనకి కొంచెం తక్కువ అనమాట, రిస్క్ ఎక్కువ. అదే మనకి ఒక ఈవెంట్ చేసుకుంటే మనం 10 డేస్లో చేయగల ఎర్నింగ్ చేయగలం మనం, అంటే చేసుకునే వచ్చే వాళ్ళకి కూడా వస్తాయిలే కానీ, బట్ మిడిల్ బొటిక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే అంత అనిపించదు అనమాట, రిస్క్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం 1 ఈవెంట్ చేసుకుంటే 10 డేస్ కవర్ అయిపోతుంది మనం. ఓకే, 10 డేస్ డిజైనర్ చేసే దాంట్లో ఇక్కడ సంపాదించుకోవచ్చు అండి. అవును అవును. ఓకే, ఎర్నింగ్ సోర్సెస్ని మీరు ఎప్పుడైనా చూసారా అంటే ఇందులో ఎవరైనా చెప్తున్నప్పుడు కానివ్వండి, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీ అనుభవానికి వచ్చిన సందర్భాలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా? అనుభవం అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ ఆల్రెడీ జాయిన్ అయింది అనమాట ఇక్కడ ఇక్కడ రమేష్ అకాడమీ, రమేష్ అకాడమీలో హైదరాబాద్లో జాయిన్ అయింది. తను ఒక ఈవెంట్ చేసింది బాటశాల ఫంక్షన్, తను 7000 తీసుకుంది. ఏది వన్ డే కూడా కాదు, మేబీ రెడీ చేయడం అంటే 3 అవర్స్ 4 అవర్స్, 4 అవర్స్కి తను 7000 తీసుకుంది. అదే నేను డే మొత్తం 24 అవర్స్ కష్టపడితే ఒకరోజు 2000 వచ్చింది నాకు డే మొత్తం. అదేంటి స్టిచ్చింగ్ ప్లస్ ఎంబ్రాయిడరీ ఓవరాల్ చేస్తే నాకు 2000 వచ్చింది. నేను ఇంకా కంపేర్ నాదేం రిస్క్, నేను కంపేర్ చేసుకున్నా ఇంకా ఇదేంటి నేను ఇంత కష్టపడ్డాను, తానేమో మరి ఈజీ ప్రాసెస్లో ప్రాసెస్ చేసింది. సరే అని కొంచెం మనకు తెలుసుకుందాం, తను సజెస్ట్ చేస్తాను మంచిగా సజెస్ట్ చేసింది నన్ను. నేను సరే ఎలా ఉంది దగ్గర కస్టమర్స్ వస్తారు, నువ్వు దాన్ని క్యాచ్ చేసుకో, మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకో పెళ్ళి, నెక్స్ట్ వాళ్ళు ఎలానో ఈ ఈవెంట్స్కి కావాల్సి వస్తారు, మేకప్ కూడా ట్రై చేయాలి మీ దగ్గరే ఉంటాయన్న ప్లాన్తో దిగారైతే. ఓకే, అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా జాయిన్ అవ్వచ్చు అని మనం విన్నాం కాబట్టి, అది మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎవరైనా అటువంటి అనుభవం ఉందా మీ బ్యాచ్ ప్లాట్ఫామ్కి ఎడ్యుకేషన్ అసెసరీ కాదు,
ఎవరైనా ఈజీ ఇప్పుడు ఫోన్ టచ్ ఫోన్ ఉంది ఎవరైనా ఆపరేట్ చేస్తున్నా అదే ఐ మీన్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఆపరేట్ చేస్తున్నా లేదు కానీ ఎవరైనా చేయవచ్చు అంటే ఆ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ని ఈ మధ్య వాడుతున్నారు. సో అయ్యే కదా మనం యూస్ చేసేది. జస్ట్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి మనకి, మనకి సార్ ఎంత చెప్తున్నా మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఓకే, ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా గెటాన్ అవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వాళ్ళకి మీ అనుభవం ఏం చెప్తారండి? మీ అనుభవం నుంచి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? ఆడపిల్లలకి ఆపర్చునిటీస్ బయట బాగున్నాయి కాబట్టి ఇది నేర్చుకుంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళకు సజెషన్? ఆడపిల్లలు కంపల్సరీగా, నా పర్సనల్గా అయితే డిగ్రీ చేసిన వాళ్ళు వెంటనే ఇటువైపు వస్తే చాలా బాగుంటుంది ప్లాట్ఫామ్. డిగ్రీ అయితే బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఎవ్రీ ఉమెన్కి ఉండాలి. అది ఉంటే మనం నెక్స్ట్ లెవెల్లో మనం ఇంకొంచెం బాగుంటుంది సెటిల్ అవ్వడానికి. ఇది ఈ నాలెడ్జ్ ఇది ఎవర్గ్రీన్. ఆడవాళ్ళకి ఈ పిచ్చి అనేది ఇంకా జీవి పర్మనెంట్. అది ముసలి వాళ్ళకైనా పర్మనెంట్, మేకప్ అయినా హెయిర్ స్టైల్స్ అయినా ఇది కామన్. మనం ఏంటంటే కస్టమర్స్ మన దగ్గరికి రావాలి, మనం ఒక మోస్ట్ వాంటెడ్ పర్సన్ అవ్వాలి, అంతే మనం ఎగబడుతూ ఉండకూడదు. సో నాకు పర్సనల్ నా ఫీలింగ్ అందుకని నేను ఇంకా సజెస్ట్ చేస్తాను. చాలా బాగా చెప్పారు శృతి గారు. 30th డేలో మళ్ళీ కలుస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ మ్యామ్. పేరు మనీష. మనీష, మనీష గారు ఐ థింక్ ఇక్కడ మీకు 11th డే 12th డే ఏ విధంగా ఉంది? డే 1 నుంచి డే 12 వరకు మనం తీసుకుంటే నేను జాయిన్ అయిన ఉండేది చాలా భయపడ్డాను. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాను. ఇన్స్టాగ్రామ్ చూసి అప్రోచ్ అయ్యాను. యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా, బట్ అక్కడ నాకు లాంగ్ ఎండ్, అలాగే పిల్లల్ని వదిలి వెళ్ళలేకైతే ఉండిపోయా. బట్ ఇది ఇన్స్టాగ్రామ్ లో చూడగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ దగ్గరికే వచ్చింది. సో ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను వచ్చాను అనమాట. ఎక్కడ నుంచి జాయిన్? వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చారు ఈ 1 మంత్ కోసం. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏదైతే చూసారు ప్రొఫైల్, అక్కడ నేర్పించే విధానం ఏదైతే ఉందో సేమ్ అలానే అనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే ఏ విధంగా ఉంది ఇంటరాక్షన్? అంటారు కంఫర్ట్ గానే ఉంది? కంఫర్ట్ గానే ఉంది. ఈజీగానే ఉందా ప్రాసెస్ మీకు? మీరు అనుకున్నట్టుగా ఏదైనా హార్డ్? స్టార్టింగ్ లో ఫస్ట్ అయితే మాత్రం నేను నేర్చుకోలేను అనుకున్నా, పూర్తి కాన్ఫిడెన్స్ లేదు. చాలా రీజన్ ఎందుకు అంటే హెయిర్ స్టైల్ వేయడం వచ్చేది కాదు, కొంచెం టఫ్ అనిపించింది ఫస్ట్ డేనే. బట్ ఇప్పుడైతే బెటర్ మ్యామ్. వేయగలుగుతున్నా. ఎన్ని హెయిర్ స్టైల్స్ అన్నారండి ఓవరాల్ గా? 50+ అన్నారు. 50+. ఓకే. దేనికోసం నేర్చుకుంటున్నారు? దీనివల్ల బయట ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారండి? నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను మ్యామ్. నాకు ఇదంటే చాలా ఇంట్రెస్ట్ మ్యామ్. మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా అకాడమీస్లో చూశాను బట్ నాకు ఎక్కడ నచ్చలేదు. బట్ ఇది కూడా హైదరాబాద్లో చూసిన తర్వాత నాకు కొంచెం మంచిగా అనిపించి వచ్చాను. ఎప్పుడు చూసారు హైదరాబాద్లో మీరు జాయిన్ అవ్వాలని మీకు ఎప్పుడు అనిపించింది? నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్ చూశాను మ్యామ్. బట్ అక్కడ వరకు వెళ్ళలేక వెయిట్ చేయలేక ఆగిపోయారు. నెక్స్ట్ ఇక్కడ అని చెప్పగానే వచ్చాను మ్యామ్. వాళ్ళకి విజయవాడ వాస్తవులకి కావచ్చు, లేదు అంటే ఇక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్ వాళ్ళకి కావచ్చు, అమ్మాయిలు ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఈ అకాడమీ మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు? చెప్పుకోవచ్చు మ్యామ్. ఓకే. అంటే ఎన్ని డేస్ ట్రైనింగ్? వర్కింగ్ డేస్ 30 డేస్? 30 డేస్. అంటే ఏమేమి నేర్పిస్తున్నారు ఇక్కడ అసలు? మాకైతే ఇంతవరకు హెయిర్ స్టైల్స్ అయ్యి మేము మేకప్ అయింది. మేకప్ అంటే కంప్లీట్గా కాదు, కొంత అయింది అన్నమాట. ఓకే. ఒక 2-3 డేస్ అదైతుంటే తర్వాత హెయిర్ స్టైల్స్ అన్నట్టు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఇది నేర్చుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఒక మేకప్ ఆర్టిస్ట్గా బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? రమేష్ గారు దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తానని చెప్పారు. ఓకే. సో మీకు గైడెన్స్తో పాటు ఏ విధంగా ఉంటుంది? మాకు కూడా చెప్తున్నారు మ్యామ్, వీడియోస్ మీరు తీసుకోండి, ఫొటోస్ మీరు ఎలా అప్లోడ్ చేసుకోవాలి, మీరు బయటకి ఎలా రీచ్ అవ్వాలి కూడా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్ కదా, మేము కూడా ఇన్స్టా కదా మ్యామ్ చూసి వచ్చాం. సో అది మీరు కూడా యూస్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. ఓకే. నేనైతే జాయిన్ అవ్వమని చెప్తాను. ఓకే. మీకైతే బెస్ట్ అని? నాకైతే బెస్ట్ అని అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.